బ్రిటిష్ కాకినాడ శ్రీపీఠంలో శ్రీరామదూత ఆంజనేయ స్వామికి లక్ష అరటి పండ్లతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. లోక కళ్యాణార్థం శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని అభిషేక సేవ కన్నులారా తిలకించారు. చూద్దాం. శ్రీరామదూతాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం ఓం కృష్ణస్తుతాయ నమః, ఓం శాంతాయ నమః. నిజానికి ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం చూసి శ్రీరామదూత ఆంజనేయ స్వామి ఎంత పరవశించిపోతారో అనే విధంగా కాకినాడ కేంద్రంగా శ్రీపీఠంలో లక్ష అరటి పొలతో శ్రీరామదూత ఆంజనేయ సుతునికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ అభిషేక సేవలో పాల్గొనే భక్తులంతా పసుపు వస్త్రాలు ధరించి శ్రీరామదూతకు స్వయంగా వారి చేతులతో ఈ లక్ష అరటి పొలతో పూజ చేసే కార్యక్రమం మహాభాగ్యం స్వామీజీ శ్రీ పూజ్యులు పరిపూర్ణానంద స్వామీజీ కల్పించారు. ప్రతి ఏటా ఈ ఏడాదికి ఒకసారి శ్రీరామదూతకు అత్యంత ఘనంగా లక్ష అరటి పొలతో ఈ పూజా కార్యక్రమం స్వామీజీ నేతృత్వంలో జరుగుతూ ఉంటుంది. నిజానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసిన మనలో ఉన్న సర్వపాపాలు హరిస్తాయి అనే విధంగా ఈ కార్యక్రమం నయన మనోహరంగా జరుగుతూ ఉంటుంది. మనం చూస్తున్నాం, రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా చక్కని అలంకరణలో శ్రీరామదూత వర్ణమయ పుష్పాలతో దేదీప్యమానంగా అలంకరించబడ్డారు. స్వామివారి పాదాల మొదలుకుని దాదాపు ఆ ప్రాంతమంతా కూడా పసుపు వస్త్రాలు ధరించిన భక్తులంతా అర్చకులు, ఎవరైతే ప్రధాన అర్చకులు మంత్రాలు జపిస్తూ ఉన్నారో వారి సూచనలతో ఒక్కొక్క అరటి పండు ఆ విధంగా మధ్యలో పేరుస్తూ లక్షలాది అరటి పళ్ళు ఆంజనేయ స్వామివారి పాదాల చెంత మొదలుకుని దాదాపు స్థలమంతా కూడా ఈ అరటి పండ్లతో నిండిపోయింది. దాదాపు లక్షకు పైగా మంత్రాలు, భక్తులంతా కూడా పసుపు వస్త్రాలు ధరించి చక్కగా ఆంజనేయ స్వామికి చేసిన పూజా కార్యక్రమం చూడాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అనే విధంగా నయన మనోహరంగా శ్రీపీఠం పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ నేతృత్వంలో అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా కాకినాడ కేంద్రంగా ఉన్న శ్రీపీఠంలో ఘనంగా జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకున్న భక్తులు ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామదూత ఆంజనేయ స్వామి ఆశీస్సులు నిండుగా ఉంటాయని ప్రత్యేకంగా అనుగ్రహ భాషణం చేశారు శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ. వేలాదిగా భక్తజనులంతా కూడా శ్రీపీఠానికి చేరుకున్నారు. అర్చక స్వాములు అదేవిధంగా పరిపూర్ణానంద స్వామీజీ చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమం అనుగ్రహ భాషణం విని ఆధ్యాత్మిక పారవస్యం చెందారు. నిజానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ఈ కార్యక్రమం కాకినాడ కేంద్రంగా శ్రీపీఠంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకసారి వీక్షిద్దాం.